శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు మిలిటరీ డ్రోన్ చిక్కింది. సంతబొమ్మాళి మండలం భావనపాడు మూలపేట తీరంలో మత్స్యకారులు వేట చేస్తూ ఉండగా వలలో ఈ భారీ డ్రోన్ లభ్యమైంది. తొమ్మిది అడుగుల పొడవు 111 కిలోల బరువుతో విమానాన్ని పోలే విధంగా ఉంది. దీనిపై బ్యాన్ సి టార్గెట్ అని ఇంగ్లీష్ రాతలతో పాటు 8001 అని నెంబర్ కూడా రాసి ఉంది. మత్స్యకారులు ఈ పరికరాన్ని భావనపాడు మెరైన్ పోలీసులకు అప్పగించారు. పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలిటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండొచ్చని మెరైన్ పోలీసులు చెప్తున్నారు. ఇక దీనిపై నావీ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల వలకు మిలిటరీ డ్రోన్ చిక్కిన నేపథ్యంలో సర్వత్రా దీనిపై ఆసక్తి చర్చ కొనసాగుతోంది. ఈ విమానం పోలి ఉంది మిలిటరీ డ్రోన్ అని భావిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడికి తెలుసుకుందాం. రమేష్. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు ఒక మిలిటరీ డ్రోన్ నిన్న వ్యాక్ చేస్తున్నటువంటి సమయంలో వారి వలకు చిక్కింది. ప్రధానంగా సంతబొమ్మాళి మండలం భావనపాడు మూలపాడు తీర ప్రాంతంలో వ్యాక్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక భారీ మిలిటరీ డ్రోన్ వారికి చిక్కడంతో వారు మెరైన్ పోలీసులకు అప్పగించారు. భావనపాడు పోలీసులు మెరైన్ పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఇది సైనిక దళాలు ఏదైతే మిసైల్స్ ప్రయోగించేటటువంటి క్రమంలో అవి విఫలమైనటువంటి సందర్భంలో సముద్రంలో కొన్ని చక్రాలు రాలిపోతుంటాయి. అలాంటిది ఏదైనా కావచ్చు అనేటటువంటి అనుమానం వ్యక్తం చేస్తాం. అయితే ఇది తర్వాతగా 9 అడుగుల పొడవు 111 కిలోల బరువు ఉంది. ఇది విమానాన్ని పోలినటువంటి విధంగా ఉంది. ఇది కేవలం డ్రోన్ గా ఏ రకంగా చెప్తున్నారంటే దీనికి కొన్ని సీసీ కెమెరాలు అమర్చేటటువంటి పోలికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది మిసైల్స్ కు సంబంధించి ఏదైనా డిఫెన్స్ కు సంబంధించినటువంటి పరికరమై ఉంటుంది అనేటటువంటి పోలీసులు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో నావీ సిబ్బందికి అదేవిధంగా డిగ్రీకి సంబంధించినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా ఎప్పటికీ సమాచారం ఇచ్చారు. దీనిపైన మత్స్యకారులు ఏదైతే వాళ్ళకి దొరికిన వెంటనే ఇది ఇబ్బందికరమైనటువంటి పరికరమై ఉంటుంది అనేటటువంటి భావంతో వారు మెరైన్ పోలీసులకు అప్పగించడం జరిగింది. మొత్తానికి ఇది తీవ్రమైనటువంటి సంచలనంగా మారింది. ఆ ఏరియా మొత్తం కూడా దీనిపైన ఆసక్తిగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కొన్ని ఇంగ్లీష్ అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి గుర్తులు పోలినటువంటి కొన్ని రాతలు ఉన్నాయి. దీని ఆధారంగా ఇది ఆర్మీ లేదా నేవీకి సంబంధించినటువంటి దానిగా గుర్తిస్తున్నారు. అయితే ప్రతి రోజు కూడా ఉదయాన్నే వ్యాక్ వెళ్తాను మర్చిపోయి ఇదే క్రమంలో వ్యాక్ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఏదో చేప పడిందని మొదటి భావించారు. ఆ తర్వాత బయటికి తీసుకొస్తే ఈ విమానాన్ని పోలినటువంటి విధంగా ఉంటుంటే అది మరైన్ పోలీసులకు అప్పచేసుకోవడం జరిగింది. ఎలాంటి ప్రమాదకరమైన వస్తువు కాదు. కాకపోతే ఇంటెలిజెన్స్ అదేవిధంగా నేవీ అధికారులు ధృవీకరించిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయి కూడా చెప్పేటటువంటి అవకాశం ఉందని చెప్పి మరైన్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. పడవలసిన అవసరం లేదు. అయితే ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నార్మల్గా వాడతారు. ఇవి ఒక మన ఇండియా కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా సేమ్ ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. అయితే ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇది ఇండియా కంట్రీదే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇదే విషయాన్ని మా హైయర్ అథారిటీస్ కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఆటోమేటిక్గా ఇది మళ్ళీ సర్టెన్ టీమ్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది సంతబొమ్మాళి మండలంలోనే మూలపేట అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ ఆ ఏరియాకి నిన్న ఫిషర్మెన్లకి భావనపాడులకి దొరికింది. భావనపాడులో ఫిషింగ్కి వెళ్తారు, అక్కడ దొరికితే వాళ్ళు తీసుకొని వచ్చారు. భావనపాడు తీసుకొచ్చారు. మార్నింగ్ వీళ్ళకి సైట్ అయింది దాదాపు 9 ఆ టైంలో సైట్ అయింది. సో ఇది వీళ్ళు బీచ్ షోర్కి తీసుకొచ్చేసరికి 10:30 అలాగ అయింది.